హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మాసం పకోడీస్. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు మాసం ముక్కలు ఫ్రెండ్స్. ఇవి అరగంట పాటు ఉప్పులో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, శనగపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, చికెన్ మసాలా, కారం, నిమ్మకాయ ఒకటి. ఉప్పు నానబెట్టుకున్న మాంసం ముక్కలను తీసి బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చికెన్ మసాలా ఒక స్పూన్, కారం ఒక స్పూన్, ఉప్పు చిటికెడు, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. శనగపిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక నిమ్మకాయ చక్కని వేసుకుందాం ఫ్రెండ్స్. సరిపడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగా వస్తాయి. ఎంతసేపు నానబెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కళాయి తీసుకుని దాంట్లో నూనె వేసాను, అది కాగిన తర్వాత చేయి పెట్టి చూశాక అప్పుడు బాగా కాగితే ముక్కలు వేస్తున్నాను. సరే, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకున్నాక ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. చూసారా, 2 వైపులో కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా వచ్చాక ఈ రంగు వస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. అన్నీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఇంకొక ఆ బౌల్లో వేసేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీ కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బౌల్లో వేసుకొని చూసారా, అన్నీ రెడ్ కలర్లో భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఒక ముక్కను తీసి చూస్తున్నాను. చూసారా, లోపల కూడా మంచిగా ఎగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.